సో కృష్ణానగర్లో ట్యాంక్ అలాగే వాటర్ ట్యాంక్ అయితే పైకిలేసిందని చెప్పారు కదా. సో అది ఇదే. అండ్ ఇది ముందైతే ఒక గుంటలాగా ఉండేదంట. సో రౌండ్గా చూస్తున్నారు కదా, సో గుంటలాగా ఉండేది. అండ్ అలాగే 10 వారాల దాకా అలాగే పైకిలేసింది. అండ్ అంతకుముందు ఆ ఇంటికి వెళ్ళాము వచ్చేసి సో మామూలుగా కిందకి దిగి అంటే ఎండ్ వరకు దిగేసి క్లీన్ చేసుకుంటుందంట. పైకి లేస్తున్నప్పుడు ఆమెకి షివరింగ్ వచ్చేసి సో తగడగానేసి నిచ్చిన వేసుకుని అయితే పై బయటకు వచ్చేసిందంట. అండ్ ఇది ఒక చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ 1 2 3 4 5 6 7 8 9 10 10 వారాల దాకా పైకైతే వచ్చేసింది. సో ఇంకా కింద ఒక 10 15 ఉన్నాయని చెప్తున్నారు. అండ్ టోటల్ 25 అడుగులంట ఇది. సో 10 అయితే బయటకు వచ్చాయి. అండ్ ఇట్ట సైడ్కి వాళ్ళుంది కానీ అంటే అటు ఇటు ఏం పడిపోలేదు. సో అది ఆశ్చర్యం అని చెప్పచ్చు. దీని ఎఫెక్ట్ ఈ మూల అండ్ ఆ లాస్ట్ వరకు ఇచ్చింది మొత్తం. చూస్తున్నారు కదా, సో కృష్ణానగర్లో వరలు అయితే పైకి లేచాయి కదా, సో దాని ఎఫెక్ట్ ఇది. అండ్ ఈ ఇల్లు వచ్చేసి కిందకి కుంగిందంట. సో అలాగే బ్యాక్ సైడ్ కొంచెం వాలింది. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇల్లు కూడా ఒక ఈ సైడ్కి అయితే వాలింది. అండ్ దానివల్ల గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇల్లుని పూర్తిగా అయితే డెస్ట్రాయ్ చేస్తున్నారు. సో మామూలుగా ఉన్నప్పుడు పడితే ఈ పక్క బన్నా కొంచెం డేంజర్ కాబట్టి, సో ముందుగానే గవర్నమెంట్ వాళ్ళు అయితే దీన్ని అయితే ఇల్లుని అయితే మొత్తం డెస్ట్రాయ్ చేస్తున్నారు మనం చూసుకోవచ్చు. అండ్ అక్కడ కూడా మొత్తం అయితే చీలిపోయింది స్టెప్స్ కాడ. సో ఈ ఇల్లు కట్టక ముందు ఇది ఒక బాయ్ అంట, మట్టంతా మొత్తం లెవెల్ వరకు చేసి సో ఇల్లు అయితే కట్టారంట. అండ్ ఆ వెనకాల వరలు లేసినందువల్ల సో ఎఫెక్ట్ అయితే ఎక్కువ ఉందంట ఇక్కడ. సో వెనకాల కుంగిపోయిందని చెప్తున్నారు. అండ్ మనం చూసుకోవచ్చు పైకి లేచాయి కదా. సో నేనైతే అక్కడ పక్కన ఇళ్ళ వాళ్ళు అయితే అడిగాను సో ఎలా లేచా అసలు ఏం తెలియలేదంట. సో గట్టిగా అరిచారంట ఎవరో బయట నుంచి. సో బయటకు వచ్చేసే ముందుకి ఇదైతే పైకి లేచిందంట. దానివల్ల వెనకాల ఉన్న బిల్డింగ్కి ఎక్కువ ఎఫెక్ట్ అంట. సో ఆ బిల్డింగ్ ఉన్న చోట ముందైతే బావంట, ఆ బావిలోనే మొత్తం లెవెల్ వరకు అయితే మట్టి పోసి సో బూట్ చేసి అయితే మళ్ళీ పిల్లర్స్ వేసుకునేస్తే ఆ బిల్డింగ్ అయితే కట్టారంట ఆ ఎఫెక్ట్. సో ఆ ఇల్లు అయితే కుంగిపోయిందంట అట్ట కిందకి దానివల్ల. అండ్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఇది కానీ ఒకవేళ ఏ సైడ్ అయినా పడిపోతే సో చాలా డేంజరు. అండ్ పక్కన అయితే చాలా అంటే చాలా గుడిసెలు కానీ మామూలు రేకులు కానీ అన్నీ ఉన్నాయి. అండ్ వాళ్ళనైతే ఖాళీ చేపించేశారంట. అండ్ పడితే చాలా డేంజర్ అని చెప్పేసి సో ముందుగానే గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ఆ ఇల్లుని మొత్తం డెస్ట్రాయ్ చేస్తున్నారు. సో స్లాబ్ని అయితే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్ట్రాయ్ చేస్తున్నారు, దాని తర్వాత మొత్తం బిల్డింగ్లు అనేది డెస్ట్రాయ్ చేస్తారంట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.